మనం ఏ పని చేసినా మన కర్మ కర్మ అనుకున్నాం. ఎందుకంటే మనము దానిని మనం అబ్జర్వ్ చేస్తున్నాం, మనం చేసే పనిని మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఆలోచించి చేస్తున్నాం. అటువంటి చేతనతో మనం చేస్తున్నాం కాబట్టి దానిని కర్మ అంటారు. అయితే ఏ పని చేసినా మనకు రెండు రకాలు ఫలాలు కనిపిస్తాయి. ఒకటి దృష్ట ఫలము, రెండవది అదృష్ట ఫలము. అదృష్టం అంటే అందుకే మనకు దాని నుంచి అదృష్టం అంటే కనపడనిది, దృష్టము అంటే కనపడేది అని చెప్పి. ఇప్పుడు నేను ఈ శారదా మఠంలో ఈ హాల్ని శుభ్రం చేశాననుకోండి, శుభ్రం చేస్తే దృష్ట ఫలం ఏం కనిపిస్తుంది? దుమ్ముగా దుమ్ము అంతా పోయి శుభ్రంగా కనిపిస్తుంది, అది దృష్ట ఫలం, కళ్ళకి కనిపిస్తుంది, అందరూ చూస్తున్నారు. అయితే దీనికి అదృష్ట ఫలం కనిపించినది రెండు రకాలుగా పడుతుంది. ఒకటి వ్యక్తిగతంగా నాకు వ్యక్తిగత జీవితంలో ఒకటి పడుతుంది, రెండవది సమష్టి దాని దగ్గర, అంటే దాన్ని కాస్మిక్ ఎఫెక్ట్ అంటారు, అంటే అది భగవంతుడి యొక్క దాని కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇవి రెండు రకాలుగా పడుతుంది. ఒకటి ఏంటంటే నేను ఏ భావంతో పని చేశానో ఆ భావం నా వ్యక్తిగత జీవితంలో ఒక సంస్కార రూపంలో పడుతుంది. ఇక్కడ నేనేం చేస్తాను, ఒక కేవలం నేను ఒక డబ్బుల కోసం చేశాననుకోండి, గుడిలో పనిని డబ్బుల కోసం చేశాను అంటే దీన్ని అంత ఇంట్రెస్ట్గా నేను చేయలేదు, ఇంటికి వెళ్ళే తొందరలో ఏదో చేసి వెళ్ళిపోయాను. ఆ దాని యొక్క ఫలితం ఎలా పడుతుంది? ఒక రెక్లెస్నెస్, కేర్లెస్నెస్, ఇటువంటి సంస్కారం నా మనసు మీద పడుతుంది ఈ పని చేయడం ద్వారా. అలా కాకుండా ఒక భక్తితో ఇక్కడ శ్రీరామకృష్ణుల యొక్క ప్రదేశం మీద బాగా చేయాలని శ్రద్ధతో చేశాననుకోండి, నేను ఏది ఆశించకుండా చేశాను, అప్పుడు దానిపైన ఏం పడుతుంది? భక్తి, ప్రేమ, శ్రద్ధ, ఇటువంటి సంస్కారాలు నా మనసుపైన పడతాయి, అవునా కదా? ఇవన్నీ కూడా చూడండి, మన మనసులో ఏ భావంతో మనం పనిచేస్తామో ఆ భావం మన మనసుపైన సంస్కారం రూపంలో పడుతూ ఉంటుంది. ఏదైనా సరే, ఏ పని అయినా సరే, మనం కేవలం నేను ఇప్పుడు మీకు చెప్పాను బయట ఊడవడం అన్నది, కానీ మనం చేసే పనులు ఈ శరీరం ద్వారా చేస్తాము, మాట ద్వారా చేస్తాము, తర్వాత మనసు ద్వారా చేస్తాము, ఇంకా లోతుకు వెళ్తే బుద్ధి ద్వారా చేస్తాము. అంటే ఈ వ్యక్తిత్వం ద్వారా మనం ఏ పని చేసినా అది పని. పని అంటే కేవలం కర్మేంద్రియాలు చేసేదే పని కాదు, మనసులో ఆలోచన ఇవన్నీ కూడా పని అన్నమాట. అంటే వాటికి అటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే నిర్ణయం తీసుకోవడం, సరైన నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ కూడా బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. అక్కడ కూడా నేను రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను అనుకోండి, దానికి అంటే నేను స్వార్థపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను ఏదో ఒక సందర్భంలో, దాని యొక్క ఫలితాన్ని నేను అనుభవించాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతి పని కూడా, ఈ కాయిక, వాచిక, మానసిక, బౌద్ధిక, ఏ పనైనా సరే నా మనసు పైన ఎప్పుడు కూడా ఇంప్రెషన్స్ని, ఇంప్రెషన్ అంటారు దాన్ని, సంస్కారం అలా వేసుకుంటూనే వెళ్తుంది ప్రతి పని కూడా. ఇది తరువాత నేను చేసే పని మంచి పని అయితే కనుక, మంచి పని అంటే నిస్వార్థమైన పని, మంచి పని అది అయితే కనుక అది నాకు పుణ్యాన్ని ఇస్తుంది, అది చెడ్డ పని అయితే కనుక పాపాన్ని ఇస్తుంది. ఇది ఈ కర్మఫలం, ఇది కూడా అదృష్ట ఫలమే ఇది, కానీ ఎక్కడ అది సమిష్టి లెవెల్లో అది దాన్ని కర్మాశయం అంటారు, మన సంచిత కర్మ అంటాం కదా, ఈ సంచిత కర్మలు అవన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయన్నమాట. అక్కడ స్టోర్ అయ్యింది అది ఎవరి అధీనంలో ఉంటుంది? భగవంతుని యొక్క అధీనంలో ఉంటుంది. ఆ కర్మాశయం ప్రకారం మనకు జన్మజన్మలు వస్తూ ఉంటాయి. దాని గురించి ఇప్పుడు ఏ రకంగా ఈ కర్మలు రకరకాలుగా ఉన్నాయన్నది ఇప్పుడు మాతాజీ మీకు వివరిస్తారు.